డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ కూని అయిపోతుందా అని నేను ప్రశ్నించాను. ఎందుకు అంటే చట్టాలు క్లియర్గా ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ కొన్ని దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 10th షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి ఇంకొక పార్టీకి అది రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో చేరితే అది ఇల్లీగల్. 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రినే పార్లమెంట్కు వెళ్ళొచ్చు కానీ ఓటు హక్కు వేయకూడదని అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. 1998లో 28th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి తరఫున 12 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలిచి పార్టీని వీడినందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన 10 మంది ఎమ్మెల్యేలు దాని నాగేందర్ ఒక రాజీనామా చేయకుండా కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఇదిగోండి ఎవరు ఆడాలని ఎవిడెన్స్ పట్టుకొని వెళ్ళారు. ఇవాళ కోర్టు 1లో ఐటమ్ 16 ఆర్గ్యుమెంట్స్ మీరు ఇమీడియట్ గా వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి లేదా స్పీకర్ కి ఇవ్వండి టైం అంటే స్పీకర్ డిస్క్వాలిఫై చేయడానికి పవర్స్ ఉన్నాయి, కోర్టు కూడా పవర్స్ ఉన్నాయని సైటేషన్స్ ఇచ్చారు. నేను చేసిన అన్యాన్ని డిస్మిస్ చేశాను, ఊహకి అతీతం. అసలు బిల్లునే నాట్ మెయింటైన్ విత్ డిస్మిస్ చేయమని దానం నాగేంద్ర లాయర్ సుప్రీంకోర్టు జస్టిస్ బ్రదర్, అసలు అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఒక సుప్రీంకోర్టు జడ్జి బ్రదర్ లాయర్ని ఒక ఎమ్మెల్యే హైర్ చేయడం అమెరికాలో అయితే ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంట, క్విడ్ ప్రో క్వో అని. మరి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? నీడ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నిన్న ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆర్డర్స్, ఉదయం 11 గంటలకి కోర్టులో నేను వాదనలు వినిపించాను. ఎంపీగా నాకు ఎట్లా ఓట్లు పడ్డాయి, కోర్టు ఆర్డర్ ధిక్కరించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టరేట్ ఎలక్షన్ ఆఫీసర్ మల్లికార్జున్ ఎలాగ కోర్టు ఆర్డర్లు ధిక్కరించారు. 5 ఆర్డర్లు 6 మార్చి మే వరకు ఇచ్చింది. మరి వాళ్ళు పనిష్మెంట్ చేయమంటే లేదండి, ఎలక్షన్ కమిషన్కు మీరు మనం సూచ్ చేయకూడదు. మేము ఎవరు సూచమంట? మర్డర్ చేసిన వాళ్ళు సూచ్ చేస్తాం. ఎక్యూజ్1 చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఎక్యూజ్2 స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఎక్యూజ్3 విశాఖపట్నం కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్. వాళ్ళు సూచ్ చేయకుండా క్యాండిడేట్లు సూచమంట. క్యాండిడేట్స్ తప్పేంటి? 33లో 31 మంది నాకు మద్దతు ఇస్తున్నారు. 30 మంది నేనే గెలిచానని సపోర్ట్ సంతకం కూడా రాశారు పెట్టారు. మరి బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి ఎలా ఓట్లు పడ్డాయి? 3 లక్షలు పడవలసింది 9,07,000 ఎలా పడ్డాయి? మంచిగా ఎలక్షన్ తీర్పిచ్చారు వాళ్ళు, కౌంటర్ ఫైల్ చేయమని. స్టీల్ ప్లాంట్ ని అమ్మేసుకుంటే మరలా నిన్న కొన్ని ప్రాపర్టీలు నేను కోర్టు 1లో సీజే గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ రావాలి స్టేటస్ లో మెయింటైన్ చేయడానికి ఆర్డర్ ఇచ్చారు. మరలా March 12, April 6, July, September 25, మరలా నిన్న November 27 ఆంధ్రకు మంచి రోజు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వమని కోర్టు 17లో వాదనలు వినిపించారు. అప్పుడు బీజేపీ వాళ్ళన్నా ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇది రూల్ కాదు కదా. అరే పార్లమెంట్ లో పలికిని మాట్లాడిని అసెంబ్లీలో తీర్మానాలు చేసినే రూల్ కాకపోతే మరి దేశంలో రూల్ ఏముంది? ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర జీ December 11కి వేశారు కౌంటర్ ఫైల్ చేయమని. కానీ ఈ రోజు నేను షాక్ అయింది, టుడే ఐఎమ్ వెరీ షాక్డ్ వై దిస్ ఎంఎల్ఏస్ ఆర్ గోయింగ్ టు ద అసెంబ్లీ December 9th. దే కంటెస్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్, దే ఆర్ క్యాస్టింగ్ వాట్ ఇఫ్ దే క్యాస్ట్ ఓట్స్ ఫర్ కాంగ్రెస్ అజెండా, ఇస్ ఇట్ నాట్ వయలేషన్ ఆఫ్ ద 10th షెడ్యూల్? I have humbly presented the facts. Honorable CJ Alok Arojji and Srinivasji heard them.
I pray they will do the justice, but why they have not passed the interim order is a $1 million question. I will seek my retired judges. If I have to go for Supreme Court, do I have to go to the President of India? Do I have to go to the Parliament? Or do I have to go to the international media or the public? Law is above all. Same thing about Laddu matter. Christians, pastors are running churches, Muslim mulanas are running mosques. Why not Hindu priests run Tirupati temple and other temples? Article 14, equality. Justice Gawai anta. Justice Gawai didn't care to even hear, dismissed. Are these judges above the law? Are they not equal under Article 14 with everybody? Are we making a blunder calling them Lord? Because if we call them Lord, are they ruling like Lords? I will go to the Supreme Court because there is a citation. No judges need to be called Lords. Sir, respected sir, Your Honor. In America, the Chief Justice of India is called Your Honor. Like I call our Chief Justice of India, Chief Justice of Telangana, Chief Justice of Honor. But there is a real justice from heaven. God Almighty will not forgive anyone violating the fundamental rights of our Indian precious citizens. I will fight, and as long as I am alive, for the sake of Indians, for the sake of Telugu people, for the sake of farmers, for the justice of women, for the justice of children, because I am a humanitarian. I am a fighter since 1981. I started with my college life. Then Bartam Sriramurthy, Indira Gandhi was Prime Minister, got him suspended. Corruption, 1981. How can I stop after 43 years? It's in my blood. My dear friends, I will fight for you, but let us fight together. Then we will win. And wish the wishes of Dr. B.R. Ambedkar and Constitution to be upheld. Let us pray for these judges and justices. 99% of them, or 98% of them, following the rule of law. One or two judges are acting like dictators. I'm doing a movie. I'm doing a book. Here are the best judges. Here are the worst judges. It's my fundamental right, Article 19. I can speak. I can raise questions. But I don't accuse the honorable courts.